సో హలో ఎవ్రీవన్ సో కోవిడ్ నైన్టీన్ అనే పదం తర్వాత అందరినీ ఎక్కువగా భయాన్ని గురిచేస్తున్న పదం ఏంటి అంటే బ్లాక్ ఫంగస్ సో మనం న్యూస్ చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో మహారాష్ట్రలో ఇలా చాలా స్టేట్స్లో ఈ మధ్య ఎక్కువ మందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి అనేది వస్తున్నదని దానివల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అనే విషయం మన న్యూస్లో చూసే ఉంటాము సో అందుకు ఈ బ్లాక్ ఫంగస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ వీడియో కేవలం అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే ఎవరిని ఎవరికి భయం క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు సో ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి అండ్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి ఓకే సో ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి అంటే ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధినే మనం మ్యూకర్ మైకోసస్ అని చెప్పేసి అంటాం ఈ ఫంగస్ అనేది మ్యూకర్ మైసిటీస్ అనే ఫ్యామిలీకి చెందిన ఫంగస్ సో ఈ ఫంగస్ జనరల్గా మనం ఒక పేషెంట్కి అటాక్ అయిన తర్వాత సకాలంలో కరెక్ట్గా వైద్యం అందించకపోతే ఆ పర్టికులర్ పేషెంట్కి కళ్ళు పూర్తి స్థాయిలో కళ్ళుపోవటం కానీ లేదా ప్రాణహాని కూడా కలుగుతుంది అండ్ మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ వ్యాధి తాలూకా మరణాల రేటు కూడా యాభై శాతం అండ్ ఈ వ్యాధి సోకితే ఇరవై నాలుగు గంటల్లోపే చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఈ ఫంగస్ అనేది ఎముకల్ని కూడా తినేస్తుంది అండ్ తిన్నగా బ్రెయిన్కి దెబ్బతీస్తుంది కాబట్టి రోగిని చాలా త్వరగా చంపేయగలదు కాకపోతే వెంటనే ట్రీట్మెంట్ అనేది అందిస్తే రోగిని బతికించే అవకాశం చాలా మటుకు ఉంటుంది సో ఇంతకీ ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ న్యూకర్మైసిటీస్ ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ అనేది ఏదో కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు మన చుట్టూ ఎప్పుడూ ఉండేదే అంటే మనం మట్టిలో ఎండిపోయిన ఆకులు కానీ లేదా కుళ్ళిపోయిన కూరగాయలు పళ్ళు ఇలాంటివి ఏవున్నా ఉన్నా దాంట్లో మనకి ఈజీగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది కనిపిస్తుంది కాకపోతే మామూలు టైంలో మన రోగనిరోధక శక్తి అనేది ఆ ఫంగస్ని చంపేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఉంటుంది కాకపోతే ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో ఐ మీన్ ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది అండ్ మనం కోవిడ్ నైన్టీన్ ఎవరైతే బాధపడి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఈ ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది మధ్య సో ఎవరైతే కోవిడ్ నైన్టీన్ వచ్చి ఎక్కువగా ఉత్ప్రేరకాలు తీసుకుంటున్నారు అండ్ ఆక్సిజన్ కోసం హ్యూమిడిఫయర్లు వాడినప్పుడు అందులో స్టెరైల్ వాటర్ కాకుండా సాధారణమైన నీళ్లు వాడారో వాళ్లలో ఎక్కువగా ఈ ఫంగస్ కనిపిస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు సో ఈ ఫంగస్ వల్ల ఎవరికి ప్రమాదం ఎవరికి ఎక్కువగా రావచ్చు అంటే ఎవరికైతే డయాబెటీస్ నియంత్రణలో లేకుండా ఉన్నారో వాళ్ళు అండ్ ఇమ్యూనిటీ కంట్రోల్ డ్రగ్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళకి అండ్ కిడ్నీ మార్పిడి తదితరి సర్జరీలు ఎవరైనా చేయించుకుంటే వాళ్ళకి అండ్ సైనసైటిస్ సమస్య ఉన్న వాళ్ళకి అండ్ కరోనా సోకి స్టరాయిడ్స్ అదే ఉత్ప్రేరకాలు ఎక్కువగా వాడిన వారికి ఎక్కువగా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉన్నది అని డాక్టర్లు చెప్తున్నారు సో ఈ బ్లాక్ ఫంగస్కి ఉండే లక్షణాలు ఏంటి అంటే తీవ్రమైన తలనొప్పి జ్వరం రావటం కళ్ళు ఎర్రబట్టం కళ్ళ వాపులు కంటి నుండి ఎక్కువగా నీరు కారటం ముఖం వాపు తిమ్మిరులు ముఖం మొద్దుబారిపోవటం మానసిక స్థితి అదుపు తప్పటం ముక్కులో దురద పెట్టడం కంటి చూపు మందగించటం కనుగుడ్లు కదపలేకపోవటం ముక్కులో నుండి ఎరుపు రంగు లేదా ముదురు గోధుమ రంగు ద్రవం కారటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం దగ్గు కొన్నిసార్లు రక్తపు వాంతులు అండ్ డిప్లోపియా అంటే ఒకే వస్తువు రెండు కింద కనిపించటం ఇవి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపించే లక్షణాలు సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎవరైనా కోవిడ్కి చికిత్స పొందుతూ ఉంటే వాళ్ళు ఇదివరకు ఏవైనా సర్జరీలు కానీ చేయించుకున్న వాళ్ళైతే వైద్యులకు ముందుగానే తెలియజేయాలి ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవి వైద్యులకు తలపడం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ డయాబెటీస్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి అండ్ ముఖ్యంగా మోతాదుకు మించి స్టెరాయిడ్స్ని మాత్రం వాడకూడదు అండ్ పైన చెప్పిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యమైన విషయం అండ్ కోవిడ్ నైన్టీన్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా వహించాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళందరిలో కూడా ఈ వ్యాధి రాదు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అండ్ కోవిడ్ నైన్టీన్తో వాళ్ళు వైద్యుల సలహాల మేరకు మాత్రమే ఉత్పేరకాలు వాడండి అంటే స్టెరాయిడ్స్ తక్కువ శాతంలో వాడటం చాలా మంచిది అండ్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోండి అండ్ ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని పరీక్షించుకుంటూ ఉండండి మీ చేతికి ఎటువంటి గాయాలున్నా కాలిన గాయాలు కానీ కోసుకున్న గాయాలు కానీ ఉన్నప్పుడు మట్టిలో వెళ్తే దయచేసి శుభ్రంగా కడుక్కోవటం మొదలు పెట్టండి సో అందరికీ చెప్పే విషయం ఏంటి అంటే ఈ బ్లాక్ ఫంగస్ గురించి భయపడకండి జాగ్రత్త పడండి థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఈ వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్